కార్తీక్ ఇప్పుడు అర్జున్ రెడ్డి కోరిక మేరకు కార్తీక్ ని స్టేజ్ పైకి పిలిచి ఆడిషన్ చేస్తారంట చూద్దాము. తప్పకుండా మన సినిమాలో పనిచేస్తాడా లేదా మరి. లేడన్న ధైర్యమా, రాలేడన్న నమ్మకమా? We have Karthikeya on stage. Mic తీసుకో ఫస్ట్. అంటే కార్తీక మాసంలో బర్త్డే ఉంటుంది అనేది ఎందుకు అట్లా పెట్టుకున్నావు పేరు? యాటిట్యూడ్ నాకుండా, నీకు ఇన్స్టిట్యూట్ ఉంది ఎందుకు అట్లా చేస్తున్నా? అవసరం లేదు కదా, నేను ఆల్రెడీ సక్సెస్. నువ్వేం చేస్తావు అన్నది ఫస్ట్ నేను రికగ్నైజ్ చేయాలి కదా. కార్తీక్ నువ్వెందుకు అట్లా చేస్తున్నావు? ఫస్ట్ నేను చెప్పింది జై, నీకు ఇన్స్టిట్యూట్ ఉండొచ్చు, యాటిట్యూడ్ ఉండకూడదు కదా. గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కరు అర్జున్ రెడ్డి అవుతారా? పొడుగున్న ప్రతి ఒక్కరు ప్రభాస్ అవుతారా? నాలుక మడత పెట్టిన ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అవుతారా? అట్లా కాదు కదా కార్తీక్, అర్థం చేసుకో. నువ్వు ఫస్ట్, ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నా లవ్ మీద, లవ్ మీద కాన్సెప్ట్ అనుకున్నా కాబట్టి ప్రేమతోనే ఉంటుంది. నీకు నచ్చింది అనుకో, కంపల్సరీగా నీ పేరు యాడ్ చేసి సినిమా తీస్తా కార్తీక్. నువ్వు ఏదైనా ప్రేమతోనే చేయాలి కాబట్టి, అంటే మనం ఎవరు చూసినా కూడా ఫస్ట్ ప్రపోజే ప్రేమతో చేస్తారు, బట్ ఫైట్ కూడా ప్రేమతో చేయాలి కార్తీక్. అదే మన దగ్గర, అంటే మిక్స్డ్ టాలెంట్ కావాలి మనకి. సో నువ్వు ప్రేమతో ఫైట్ చేయాలి, నీకు ఫైటర్స్ కావాలన్నా? నువ్వు ఒక్కనివే ఉన్నది లేనట్టు చేస్తావా? ఇప్పుడు ఫైట్ అంటే స్టార్టింగ్ ఫుట్బాల్ మ్యాచ్ లో ఫైట్ అట్లానా? అట్లాంటిది ప్రేమతో చేయాలి కార్తీక్. ప్రేమతోనే ఫైటర్స్ కావాలన్నా? నువ్వు చేస్తావా? ఫైటర్స్ అంటే ఇప్పుడు మనకి మీరు ఆడిషన్ లో మరి. నో కార్తీక్, యు వాజ్ వెరీ, అంటే నీకు తెలుసో లేదో, యాక్టింగ్ అంటే లేనిది ఉన్నట్టు కల్పించుకొని చేయాలి కార్తీక్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫైటర్స్ ఉన్నారని తెలుసుకొని చెయ్యి కార్తీక్, అది యాక్టర్ కే సాధ్యం అన్నమాట. ఓకే అన్న, ఓకే విల్ ట్రై. నలుగురు ఫైటర్స్ వచ్చిండ్రు, వాళ్ళని ప్రేమతోని కొట్టాలి. నువ్వు ఎట్లా కొడతావు చెప్పు. ఓకే, ప్రేమతో ప్రేమతో కొట్టు కార్తీక్. అర్జున్ రెడ్డి ఫైట్ ప్రేమతోని? బాబు అమిత్ కార్తీక్, ఒక నిమిషం, నేను లైట్స్ కెమెరా యాక్షన్ చెప్పకుండా ఎట్లా చేస్తావు? కాదు, ఒక్క నిమిషం, ఇక్కడ ఇంత వండర్ఫుల్ పర్ఫార్మ్ హీరో అర్జున్ ఉన్నాక మనం ఊహించుకుని కొట్టాల్సిన అవసరం ఏముంది? ఆయన ఉన్నారు కదా ప్రేమతో, అర్జున్ రెడ్డి ముందున్నారు కదా. సో టార్గెట్ చేయండి మంజు, ఒకటి చాలు మనకి. ఒక మనిషికి ఏరివేషన్ రావాలంటే వచ్చి అర్జున్ రెడ్డి ప్రూవ్డ్. అందుకే గడ్డం పెంచి అందరు ఫాలో అవుతున్నారనే నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. లేదండి, గడ్డం పెంచుకుంది యాక్చువల్లీ, నాకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు, డబ్బులు లేక గడ్డం చేసుకోలేదు. నాకు రెమ్యునరేషన్ ఇచ్చింది ఇట్లా మంచి బట్టలు కొనుక్కున్నా, షూస్ కొనుక్కున్నా. కార్తీక్, నీ కోట్ అమ్ముకుంటే సంవత్సరం పాటు గడ్డం తీసుకోవచ్చు తెలుసా? ఒక్క గుండె అమ్ముకుంటే తెలుసా కార్తీక్? నీ వాల్యూ నీకు తెలుస్తలేదు కార్తీక్. హైటు పొడువు మస్తు ఉన్నావు, డైలాగ్ చెప్ చాలు. ఏం డైలాగ్ చెప్పాలి? ప్రేమతో అంటే కోపంలా ప్రేమతో డైలాగ్ ప్రపోజ్ చెయ్యి. హీరోయిన్ ఒప్పుకుంటలేదు నిన్ను కార్తీక్, అమ్మాయికి ప్రపోజ్ చెయ్యి. ఎట్లా చేస్తావు? అమ్మాయికి ప్రపోజ్ చేయాలా? అవును, కోపంతో చెయ్యి. కోపంతో? అవును. మొదటి సంవత్సరంలా ఒక పిల్ల జాయిన్ అయింది, ప్రేమతోని ఆ పిల్లకి ప్రపోజ్ చేసిన, కాకపోతే ప్రేమతో నా పిల్లకి ప్రపోజ్ చేసిన. కార్తీక్ ఇట్లా కాదు, నా లోపల ఉందా ప్రాబ్లం, నీ లోపల ఉందా తెలుస్తలేదు. అంటే నువ్వు పరీక్షల కోసం చదివినట్టు చెప్తున్నావు కార్తీక్, అది కరెక్ట్ కాదు.
లోపల నుంచి ఫీల్ ఎట్లా తెప్పిస్తారు మరి మీరు తెప్పి అని డైరెక్టర్ కదా అంటే ఇంత ర్యాష్ గా కనబడుతున్నావు కదా నిజంగా అమ్మాయిని పెడితే ఫీల్ అవుతావా అసలు నేను అమ్మాయిని అనుకో కాసేపు చెప్పు కార్తీక్ నువ్వంటే నాకు ఇష్టం లేదు మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను కార్తీక్ కానీ ఎవరు వినిపించుకోవట్లేదు కానీ నువ్వంటే నాకు ప్రాణం కార్తీక్ చెప్పు కార్తీక్ యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో నీకు చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఐ లవ్ యూ కాకుండా ఏదైనా చెప్పు ప్లీజ్ లేచిపోదామా 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 నిన్నేడ తీసుకపోతా ఇంత బరువు ఉన్నావు నువ్వు అంటే అంటే బరువులు కూడా ఎత్తలేవా నువ్వు అరే నేను మాక్సిమం ఎంత వెయిట్ లిఫ్టింగ్ చేసినా 100 కేజీలు లేపుతాను 200 కొడుతున్నావు నువ్వు పులి ఎత్తలేవు అంటే బాధ్యతలు కూడా తీసుకోలేవు ఈ రోజు నాకు అర్థమైపోయింది కార్తీక్ నువ్వు ప్రేమతో తప్పితే కోపంగా చేయలేవు కార్తీక్ అందుకే నీకు టైటిల్ ప్రేమతోనే కరెక్ట్ కార్తీక్ ఇట్లా ఉంటది కార్తీక్ నీకు తెలియదు అంటే డైరెక్షన్ ఇప్పుడు నా లోపలనే ప్రాబ్లం ఉంది అనుకుంటున్నా నేను సార్ నేను ఏంటంటే ఒక ఈ క్రాఫ్ట్ లో అందరికి కూడా ఆడిషన్స్ పెట్టినా అట్లనే మన డైరెక్టర్లకు కూడా ఆడిషన్స్ పెట్టినా డైరెక్టర్లకు ఆడిషన్ అట్లయితే అంటే ఇండస్ట్రీలో కొత్త ఒరవాడి కార్తీక్ అది సో ఋషి అని మనకి ఒక తను నచ్చాడు లుక్ చూస్తే తమిళియన్ లాగుంది మరి ఏం చేస్తాడో చూద్దాం కార్తీక్ ఇద్దరు కాంబినేషన్ లో సినిమా తీయండి నాకు ఎందుకంటే నేను చాలా బిజీ ఉన్నా కార్తీక్ అర్థం చేసుకో ప్లీజ్ ఎట్లా బిజీ అంటే ఏం పని బిజీ అంటే నేను కనబడాలి కార్తీక్ అందరికి కనబడాలి మీది పెద్దది కార్తీక్ మాది చిన్నది కొంచెం ఏందది ఏందంటే మా ప్రోగ్రామ్ చిన్నది కార్తీక్ 5 నిమిషాల్లోనే ఉంటది అందరికి తెలుసు అచ్చా అట్లా అంటారు అయితే ఇప్పుడు పిలుద్దాం అంటారా మా తమిళ పిలుద్దాం మరి రిషి ఆయన ఉన్నాడా ఇక్కడ ఉంటాడు ఉంటాడు డైరెక్టర్ రిషి గారు ఆప్కి తెలుగు సమాజమే ఆతేనా సాబ్ బాగా అంటే మొక్కే తమిళ ఫోన్ లెక్క ఉంది ఏమనుకోకట్లా తెలుగుండేనండి పక్కా తెలుగుండేనండి పక్కా లోకల్ అండి ఎక్కడ ఏ ఊరు హైదరాబాద్ హైదరాబాద్లా అవునండి అంటే హైదరాబాద్ బిర్యానీ ఇరానీ చాయ్ కమ్మగా తాగుంటావు తిని ఉంటావు ఖచ్చితంగా కదా ఇప్పుడు నా కాంబినేషన్లో నేను చెప్పలేకపోతున్నా సో నువ్వేమన్నా సినిమాను ఇంకా అంటే మనకు 17 తారీఖు రిలీజ్ కావాలి నువ్వేం ట్రైన్ చేస్తావు ఎట్లా చేస్తావు సినిమా మీ ఇద్దరు కాంబినేషన్లో చేయాలి మీరు ఒకసారి మీ కన్వర్జేషన్ టైమింగ్ కుదిరితే నేను డ్రాప్ అయిపోతా అవునా అయితే మీరు అటు తిరగండి ఓకే డన్ కుదిరిందిగా అంత గ్యాప్ లోనే కథం పట్టించదా మీరు మరి వావ్ మరి సూపర్ చాలా ఫాస్ట్ ఇక్కడ సత్యే నేనే సత్యే ఇంతసేపు నన్ను అర్జున్ రెడ్డి ఆడుకుంటావా సత్తన్నా నువ్వు ఆడుకుంటావు వద్దు వద్దు ఒక్క నిమిటికి అద్దాలు పట్టుకో ఒక్క నిమిట ఆగు ఆ పూల లాగే ఎడికెళ్ళి దొరికింది నీకు ఇది పట్టుకోండి మీరు